క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అన్నది ఎక్కువగా 2 మార్క్స్ రిపీటెడ్ క్వశ్చన్ సొల్యూషన్స్ లెసన్ నుంచి ఎక్కువగా ఇస్తుంటారు. సో మనకి దీని డెఫినేషన్ మనం తెలుసుకునే ముందు డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటంటే డిక్రీజ్ ద ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఏది సాల్వెంట్ యొక్క సాల్వెంట్ ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం సొల్యూట్స్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూషన్స్ అంటే ఏంటని మనం తెలుసుకున్నాము. సో మనకి ఏంటంటే ఈ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అన్నది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు, నాన్ వోలటైల్ సొల్యూట్ని మనం యాడ్ చేసినప్పుడు. నాన్ వోలటైల్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఈజీగా ఎవాపరేట్ అవ్వకుండా ఉండే వాటిని, అంటే ఈజీగా ఎవాపరేట్ అవ్వవు అనమాట, అది అంత ఈజీ కాదు ఎవాపరేట్ అవ్వడం అన్నది, దాన్ని నాన్ వోలటైల్ సొల్యూషన్స్ సొల్యూట్ అంటారు. సో మనం అది యాడ్ చేసినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ అన్నది డిక్రీజ్ అవుతుంది, దాన్ని డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్ట్ ఇన్ వాటర్. మనము మామూలు ప్యూర్ వాటర్కి సాల్ట్ యాడ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఫ్రీజింగ్ పాయింట్ అన్నది డిక్రీజ్ అవుతుంది. సో దీని జస్ట్ మీనింగ్ అనమాట. మనం డెఫినేషన్లోకి వెళ్దాం. మెయిన్ డెఫినేషన్ ఇది ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. సో ఇదేంటంటే మనకి డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్. డెఫినేషన్ ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్ వెన్, ఎప్పుడంటే ఇది సొల్యూట్ ఇది సాల్వెంట్ అనమాట. 1 మోల్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 కేజీ ఆఫ్ సాల్వెంట్లో, అంటే 1 మోల్ ఆఫ్ సొల్యూట్ 1 కేజీ ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 1 మోల్ ఆఫ్ మోలాల్ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అని అంటారు అనమాట. ఇది మన టోటల్ డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఫ్రీజింగ్ 1 మోలాల్ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు, 1 మోల్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 కేజీ ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు. దీనినే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారనమాట. దీన్ని ఇంకోటి ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్ అని కూడా అంటారు, బట్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దీని ఈక్వేషన్ ఏంటంటే ఇది డెల్టా టీఎఫ్ ఈక్వల్ టు కేఎఫ్ డాట్ ఎం అనమాట. ఇదేంటంటే ఫ్రీజింగ్ పాయింట్ చేంజ్ అవుతుంది కదా, అది ఫ్రీజింగ్. నేను గ్రాఫ్ అది వేసి చూపించట్లేదు ఎందుకంటే ఇది జస్ట్ ఓన్లీ డెఫినేషన్ కోసం మాత్రమే ఇస్తున్నారు కాబట్టి నేను గ్రాఫ్ అది మెన్షన్ చేయట్లేదు. సో డెల్టా ఎఫ్ అనేది ఫ్రీజింగ్ పాయింట్ చేంజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ అనమాట. కేఎఫ్ ఏంటంటే మోలాల్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్. ఇది మొలాలిటీ ఆఫ్ సొల్యూషన్. ఎం అంటే మొలాలిటీ ఆఫ్ సొల్యూషన్. ఇది మనకి ఈక్వేషన్ అండ్ సింపుల్ డెఫినేషన్ అనమాట. నెక్స్ట్ దీనిలాగే సేమ్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ లాగే ఎబులియోస్కోపిక్ కాన్స్టెంట్ అన్నది ఏంటన్నా చూద్దాము. దీనికి కూడా సేమ్ ఏంటంటే దీని గురించి తెలుసుకునే ముందు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే బాయిలింగ్ పాయింట్ అన్నది B.P అనే షార్ట్కట్లో రాసిన బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ బై యాడింగ్ అనదర్ కాంపౌండ్. మన అనదర్ కాంపౌండ్ని యాడ్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటారు. దీనికి మనం ఇంతకుముందు చెప్పినట్టే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్లో చెప్పినట్టే సేమ్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఇన్ వాటర్. సో మనం సాల్ట్ కానీ వాటర్కి ప్యూర్ వాటర్కి యాడ్ చేసినప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. అంటే మనకి బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం డెఫినేషన్లోకి వెళ్ళిపోదాము. ఎబులియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాము. ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే మనకి బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్. సేమ్ ఇక్కడ ఏంటంటే క్రయోస్కోపిక్లో ఏం చెప్పాను, ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే టోటల్ సేమ్ ఎలివేషన్ ఇన్ బాయిల్ అంటే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్ ఎప్పుడు, వెన్ 1 మోల్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 కేజీ ఆఫ్ సాల్వెంట్. సేమ్ అనమాట ఇక్కడలాగే 1 మోల్ ఆఫ్ సొల్యూషన్ అండ్ 1 కేజీ ఆఫ్ సాల్వెంట్ రెండు కూడా సేమ్ వస్తుంది దీనికి మాత్రము. వెన్ 1 మోల్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 కేజీ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ ఎబులియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారనమాట. సో ఇది దీని డెఫినేషన్. దీని ఈక్వేషన్ ఏంటంటే డెల్టా టీపీ అంటే బాయిలింగ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో ఇది డెల్టా చేంజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కేబీ అంటే ఏంటంటే కేబీ డాట్ ఎం అనమాట. సో కేబీ ఏంటంటే ఎబులియోస్కోపిక్ కాన్స్టెంట్ అనమాట, ఎం అన్నది మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్.
దీన్ని ఈ రెండింటిని కూడా మనం సింపుల్గా డిఫరెన్షియేషన్ చేసి మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే ఎబులియోస్కోపిక్ కాన్స్టెంట్ అండ్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్లో ఏంటంటే బి ఉంది కాబట్టి మనకి బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఇంక్రీజ్ అవుతుంది వెన్ వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. సో క్రయోస్కోపిక్లో ఏంటంటే ఆర్ ఉంది కాబట్టి సిఆర్ కాస్త ఎఫ్ఆర్ ఫ్రీ అంటే ఓన్లీ మనకి గుర్తుపెట్టుకోవడం కోసమే ఫ్రీజింగ్ పాయింట్ అనమాట. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ సేమ్ 1 mole of solute 1 kg of solvent డిజాల్వ్డ్.